తరిగిపోతున్న కాలం పొంచి ఉన్న ప్రమాదం తరిగిపోతున్న కాలం పొంచి ఉన్న ప్రమాదం ఈ అంశంలో కాలం అనే మాట మనకు ప్రత్యేకంగా కనబడుతుంది కాలం కాలం అనేది ప్రియులారా చాలా విలువైనది ఎందుకు కాలం విలువైనదని నేను చెప్తున్నానంటే కాలాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు గనుక దేవుడిచ్చింది ఏదైనా విలువైనదే కాలం అనేది ఉంది చూసారా ఇది చాలా చాలా విలువైనది దేవుడు ఎన్నో ఇచ్చాడు వాటిలో కాలం కూడా ఒకటి ఈ కాలం చాలా విలువైనది ఈ కాలాన్ని కాలం ఎంత విలువైనదో చెబుతూ సమాజంలో చాలా మంది టైమ్ ఇస్ గోల్డ్ అంటున్నారు అంటే బంగారము లాంటిది ప్రిలరా దేవుడిచ్చిన కాలం విలువైనది బంగారము కంటే కూడా బంగారం దేవుడే ఇచ్చాడు నేను చెప్పానే దేవుడిచ్చిన వాటిల్లో ఈ కాలమందు చూసారా ఇది చాలా విలువైనది ఎందుకు విలువైనది అంటే బంగారం పోయిందనుకోండి దేవుడు అవకాశం ఇస్తే మరలా తిరిగి దాన్ని సంపాదించుకోవచ్చు డబ్బుని ఎవడైనా దొంగలించాడనుకోండి ఆ పోయిన డబ్బు అవకాశం దేవుడు ఇస్తే మనం తిరిగి సంపాదించుకోవచ్చు బంగారం పోయినా డబ్బు పోయినా స్థలాల విషయంలో ఎవడైనా మోసం చేసినా మన ఇంటి విషయంలో ఎవడైనా మోసం చేసినా ఇవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు మనం కానీ కాలం పోతే తిరిగి రాదు కాలం పోతే తిరిగి రాదు 2022 పోయింది మళ్ళీ వస్తుందా మన బ్రతుకులోకి 2022 రాదు ఇప్పుడు 23 కూడా పోతుంది కొద్ది రోజుల్లో అవునా మనోళ్ళు మాత్రం మామూలుగా టాటా జీప్ మరి పంపిస్తున్నారు కొత్త సంవత్సరానికి వెల్కమ్ పాత సంవత్సరానికి టాటా ఏది నేను చెప్పకపోతే అది పోదు అన్నట్టు మేము పిలవకపోతే కొత్తది రాదన్నట్టు ప్రియమైన దేవుని పిల్లారా కాలం పోతే తిరిగి రాదు అందుకే కాలము చాలా చాలా విలువైనది దాన్ని మనం పోగొట్టుకోకూడదు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి పౌలు గారు అంటాడు ఎఫెసి 5:15లో ఎఫెసి పత్రిక 5:15 ఒక మంచి మాట ఆయన చెప్తున్నాడండి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలట సమయాన్ని ఏం చేసుకోవాలి అమ్మ చెప్పండి సమయాన్ని ఏం చేసుకోవాలి సద్వినియోగము చేసుకొనుచు సమయం సద్వినియోగం చేసుకోవడం అంటే డ్యూటీలతో పాటు ఓటీలు చేసుకోవడం కాదమ్మా డ్యూటీ ప్లస్ ఓటీ చేసుకోవడమే సద్వినియోగం చేసుకోవడం అనుకుంటున్నారా కాదు ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్తా నేను సమయమును సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అజ్ఞాని ఏం చేస్తాడు సమయాన్ని వృధా చేసుకుంటాడు అజ్ఞాని సమయం యొక్క విలువ తెలియక దాన్ని పోగొట్టుకుంటాడు జ్ఞాని ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు అందుకే మీరు అజ్ఞానుల వలె వద్దు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా నడుచుకోండి అన్నాడండి సమయమును సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే సమయము చాలా విలువైనది సమయం చాలా విలువైనది ఇంతకీ ఈ విలువైన సమయాన్ని మనకి ఇచ్చింది ఎవరంటే దేవుడేనండి చాలా మందికి ఈ కాలం ఎలా వస్తుందో తెలియటం లేదు ఈ కాలం వెనక ఎవరున్నారో తెలియటం లేదు ఈ కాలం వెనక దేవుడు ఉన్నాడు ప్రియులారా కాలములు సమయములు తండ్రి స్వాధీనం అని మనం బైబిల్లో చూస్తాం నిజంగా మనకు కాలాన్ని ఇచ్చింది ఎవరు దేవుడండి కాలం ఎలా ఏర్పడుతుంది ప్రారంభంలో దేవుడు సృష్టిని చేసేటప్పుడు ఏమండి సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను అవునా భూమిని చేశాడు ఇవన్నీ ఎందుకు అంటే దేవుడు చెప్తున్నాడు చూడండి ఆదికాండం 1:14 దేవుడి సృష్టి కార్యాన్ని చేసేటప్పుడు
ఆయన నాలుగో దినమును మాట్లాడుతున్న మాట దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు ఈ జ్యోతులు అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ జ్యోతులట ఎందుకట అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై అవి నా పిల్లల ముందు అలా ఉండాలి అని చెప్పి దేవుడు చెప్పాడండి మనకు వెలిగివ్వాలి ఏమండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ ఏం చేయాలి వాటి పని ఏంటి మనకు వెలిగివ్వాలి ఆ మనం కాలాన్ని తెలుసుకోవడానికి అవి ఉపయోగపడాలి దినములు సంవత్సరములు వీటిని మనిషి గుర్తించడం కోసం వాటిని దేవుడు కలుగజేశాడండి ఒక ప్రక్క వెలిగివ్వాలి మరో ప్రక్క కాలాన్ని మనకు తెలియజేయాలి కాలం ఎలా వస్తుందండి ఒక రోజు రావాలంటే భూమి తన చుట్టూ తాను తిరగాలి ఒక సంవత్సరం రావాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి భూమి తిరగాలి సూర్యుడు తిరగాలి చంద్రుడు తిరగాలి వీటి భ్రమణ పరిభ్రమణాల వలన ఏర్పడేదే కాలం అవి తిరగకపోతే మనకు కాలం రాదు మరి వాటిని తృప్తిది ఎవరు యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో ఇవి ఎవరి వలన తిరుగుతున్నాయో చెప్తున్నాడు చూడండి యోబు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనం ఆయన వలన నడిపించబడుతున్నాయట తిరుగుతున్నాయట ఆయన అంటే ఎవరండి ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అంటే ఈ భూగోళాన్ని ఆకాశములో ఉన్న వాటిని ఏమండి వీటన్నిటిని కూడా నడిపిస్తున్నది ఎవరు ఈ తిరుగుతున్న వాటిని అన్నింటిని కూడా త్రిప్పేది ఎవరు వీటి వెనక ఎవరున్నారు అంటే దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన వలన నడిపించబడుతున్నాయి ఇవన్నీ తిరిగేవన్నీ ఆయన వల్లే తిరుగుతున్నాయి ఏమండి నడిపించేవాడు లేకుండా నడుస్తాయా వాహనాలు చెప్పండి మనం ఇక్కడ కూర్చొని ఆ రోడ్డు వైపు అలా చూసుకుంటూ ఏమండి అలా వాహనాలు వెళుతున్నాయి లారీలు బస్సులు కార్లు వెళుతున్నాయి వాటిలో డ్రైవర్లు ఉన్నారా అని అంటే ఏమంటారు నీకేమైనా పిచ్చా నీకేమైనా పిచ్చా ఆ వాహనాలు అలా తిరుగుతున్నాయంటే వాటిలో డ్రైవర్లు లేకుండా ఎలా తిరుగుతాయి అవి ఒకటి తిరుగుతుందంటే వాహనం అందులో నడిపించేవాడు ఉన్నాడు ఖచ్చితం ఇది అలాగే ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ తిరుగుతున్నాయంటే వాటి వెనక త్రిప్పే దేవుడు ఉన్నాడు ఆయన వలన నడిపించబడుతున్నాయి కాలం విలువైనదే ఈ విలువైన కాలం ఎలా వస్తుంది ఆయన వలన వస్తుంది కాలం ఆయన మనకి ఇస్తున్నాడు కాలం రావడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడు తెలుసా వాటన్నిటిని త్రిప్పడానికట దేవుడు కొనకటం లేదు నిద్రపోవడం లేదండి ఇశ్రాయేలును కాపాడు వాడు కొనకడు నిద్రపోడు ఎందుకు కొనకడు ఎందుకు నిద్రపోడు అంటే నిన్ను నన్ను కాపాడుకోవడానికి ఇశ్రాయేలునే కాదు నీవు నేను కాపాడబడాలంటే ఆయన నిద్రపోకూడదు కొనకకూడదు ఒక డ్రైవర్ నిద్రపోతే ఏమవుతుంది చెప్పండి వాహనం రోడ్డు మీద ఉండదు గోతిలో ఉంటది ఆలోచించండి ప్రమాదం ప్రమాదం కనుక ఏమండి ఆ ప్రమాదాలు జరగకుండా నా పిల్లలు చక్కగా బ్రతకాలి అని దేవుడు కొనకటం లేదు నిద్రపోవటం లేదు ఎంత ప్రేమ గలవాడండి ఆయన బైబిల్ మనం చదువుతుంటాం దేవుడు లోకమును ఎంతో అంటే ఏంటి చెప్పు ఒకసారి చెప్పండి చెప్పలేమండి దాన్ని ఎంతో అంటే ఇంత అని మనం చెప్పలేము అంత ప్రేమించాడండి ఈ ప్రపంచంలో దేవుడు మనల్ని ప్రేమించినట్లు ఎవరు ప్రేమించారు చెప్పండి ఎవరైనా ప్రేమించారా ఎవరు ప్రేమించలేదండి దేవుని ప్రేమ ఎంత గొప్పది కొనకటం లేదు నిద్రపోవటం లేదు తల్లి పిల్లోడిని దగ్గర పెట్టుకొని కొడుకుని కూతుర్ని దగ్గర పెట్టుకొని ఎంత మురిసిపోతుంటుందండి పగలంతా వాళ్ళకి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా నా బంగారు నా వాడేమో పాచెంతకాయ తొక్కులాగా నల్లగా గబ్బెలలాగా కనపడుతున్నా వాడిని చూసుకుంటూ ఏమంటది నా బంగారు నా వెండి నా కొండ నా కోట నా ఇనుము నా ఎత్తడి ఎన్ని పేర్లు ఇక రాత్రి 9 దాటిందనుకోండి ఈ ఇతడు ఎక్కడ ఉంటుందో తెలియదు
ఈయన ఎక్కడ ఉంటుందో తెలియదు. గురకలు పెట్టి నిద్రపోయి మళ్ళీ ఉదయం 7-8 గంటలకి ఈ ఇత్తడిని వెతుక్కుంటా ఉంటాడు. ఇత్తడి ఎడిపోయిందని అది నీ ప్రేమ. రాత్రంతా కునికావు, రాత్రంతా నిద్రపోయావు, మళ్ళీ బంగారం అంటున్నావు. ఏం ప్రేమ నీ ప్రేమ? మరి దేవుడు అసలు ఆయన కొనకటం లేదు, నిద్రపోవటం లేదు. ఆయన ప్రేమ ముందు నీ ప్రేమ ఎంత? అమ్మను మించిన ప్రేమ దేవుని ప్రేమ. అమ్మే ప్రేమించలేదండి అంత. మీరు అడగండి, ఏ తల్లినైనా కొనకకుండా నిద్రపోకుండా నీ కొడుకును కాపాడుకుంటున్నావా అని? ఏ తల్లి కొనకకుండా ఉండలేదు. కానీ దేవుడు కొనకకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్నాడు. కాపాడుకోవడమే కాదు, నీ కోసం వీటన్నిటిని తిప్పుతున్న నీ కాలం రావాలని. ఆయన వలన నడిపించబడుతున్నాయి ఇవి. భూమి గంటకు వేగం ఎంతండి? 1,11,600 సుమారు కిలోమీటర్ల వేగం అండి. సుమారుగా 1,11,600 కిలోమీటర్ల చిల్లర వేగంతో ఈ భూమి పరుగులు తీస్తుంది. ఎవరు నడిపిస్తున్నారు దీన్ని? దేవుడండి. ఎందుకు? నీకు రోజు రావాలి. భూమి తన చుట్టూ తాను తిరిగితే నీకు ఒక రోజు, నీకు కాలం వస్తుంది. ఈ దేవుని కష్టం తెలియక చాలామంది ఏమన్నారు తెలుసా? ఇవాళ కాకపోతే రేపు చూసుకుందాం. ఏంటట? ఇవాళ కాకపోతే రేపు చూసుకున్నాం. ఎంత ఈజీగా మాట్లాడుతున్నావు. ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. రేపు అనేది నీ బ్రతుకులోకి రావాలంటే కన్న తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? కాలం విలువైనదే. మరి దాన్ని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు కాలం? ఎందుకు ఇచ్చాడండి? ఒక్కసారి అపోస్తలుల కార్యం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 17:26 ప్రియులారా, దేవుడు మనిషికి ఈ కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడో చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 17:26 మరియు యావత్తు భూమి మీద, అంటే భూమి మొత్తము మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం అన్నాడు. చూడండి, తన్ను వెదకు నిమిత్తం. తనను కాలం దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ ఇవ్వబడిన కాలంలో నీవు దేవుణ్ణి వెతకాలి. అది కాలం. ఆయన కష్టపడి నీకు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? తన్ను వెతకు నిమిత్తము. ఆ మాట అండర్లైన్ చేయండి. దేవుణ్ణి వెతకాలి, తన్ను వెతకు నిమిత్తము. నిర్ణయ కాలమును, కాలమును నిర్ణయించాడట. అది దానికి అర్థం. నిర్ణయ కాలం అంటే కాలము నిర్ణయించబడింది. ఎందుకో తెలుసా? తన్ను వెతకు నిమిత్తం. అది దాని అర్థం. నిర్ణయ కాలం అంటే కాలము నిర్ణయించబడింది. దేవుణ్ణి నీవు వెతికి తెలుసుకోవాలి. వెతుకుతున్నారండి దేవుణ్ణి? యెహోవా మీకు దొరుకు కాలం అంది. ఆయనను వెతకండి అని బైబిల్లో ఉంది కదండి. అంటే ఆయన దొరికే కాలం ఉందా? అవును. ఇదిగో ఈరోజు దొరుకుతాడు. మేము వచ్చాం గనక మీకు వాక్యం దొరుకుతుంది. దేవుడు దొరుకుతాడు మీకు. రేపు వచ్చి ఈ బిల్డింగ్ చుట్టూ తిరిగితే విజయరావు గారు ఎక్కడండి? మేము ఎక్కడ ఉంటాం? మళ్ళీ రేపు నాకు మా ప్రాంతంలో ఇంకో మీటింగ్ ఉంది. దొరికే కాలంలోనే మీరు వెతకాలి. అందుకే నేను చెప్తాను, ఎప్పుడు నిర్లక్ష్యంతో ఉండొద్దు. వాక్యం దగ్గర నిర్లక్ష్య వైఖరిని కనబరచొద్దు. ఎన్నో విషయాల్లో శ్రద్ధ మనకి. మా ఇంటి ప్రక్కనండి గొడవ జరుగుతుందండి. ఆ ప్రక్కన ఇంటామిడి గొడవ ఎంత జాగ్రత్తగా అంటే కిటికీ దగ్గర చెవి పెట్టి వింటుంది. పిల్లోడండి అప్పుడే కొంచెం ఏడవడం మొదలు పెట్టాడండి. వాడిని 2 ఉతుకులు ఉతికేసిందండి. అంటే మామూలు కొట్టడం కాదు. ఏమంటుందో తెలుసా? ఏంట్రా విన్నావు అంట. ఏంటి ఆ మాటలు అయితే బాగా వింటావు. ఇక్కడైతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బుగ్గలు కొరకటం, వాడికి ముద్దులు పెట్టుకోవటం. మరి అప్పుడు పెట్టుకో, అవతల గొడవ పెట్టాడు ముద్దు పెట్టుకో. అస్సలు ఎంత ఇంట్రెస్ట్ అండి లోక సంబంధమైన గొడవలండి. ఒక్క మాట కూడా వినబడనివ్వట్లేదు అని అంటుందండి. ఈ శ్రద్ధ దేవుని సన్నిధిలో ఉంటే ఎంత బాగుంటుంది ప్రియులారా. దేవుణ్ణి వెతకటానికి దేవుడు కాలం ఇచ్చాడు. ఆ మాట చూడండి ఎంత బాగుందో. తన్ను వెతకు నిమిత్తము నిర్ణయ కాలం అంటే కాలాన్ని దేవుడు నిర్ణయించింది. ఎందుకంటే నీవు దేవుణ్ణి వెతికి తెలుసుకోవాలి. ఎక్కడ వెతకాలి అంటే నీ నివాస స్థలముల పొలిమేరల్లోనికి
ఇదిగో విజయరావు లాంటి వా సేవకులు వచ్చారు. నీ ఉన్న చోటికే దేవుడు పంపించాడు. తెలుసుకోవా, నేర్చుకోవా, నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుణ్ణి వెతికి తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి ఈ కాలం మనకి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? సుమారుగా 60 నుండి 70. ఇప్పుడు పుస్తకాలు ఎన్ని ఉన్నాయండి? 60 నుంచి 70 లోపల, అంటే 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన ఆయుష్కు తగినన్ని పుస్తకాలు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిస్తే. నీ వయసు ఎంత అంటే 40 అంటున్నావు. మరి 40 పుస్తకాలు అయినా ఇప్పుడు తిరగేసావా, చదివావా? అసలు మొదలు పెట్టలేదు చాలామంది. చూడండి, నీ వయసు అయితే చెప్పుకుంటున్నావు, మరి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? నీ ఆయుష్కు సరిపోయిన ఇచ్చాడు, మరి వాటన్నిటిని నేర్చుకోగలుగుతున్నావా? నేర్చుకుంటున్నావా? అంత శ్రద్ధ ఉందా? బైబిల్ బాగా చదవాలి ప్రియమైన దేవుని పిల్ల. ఈ మధ్యకాలంలో సేవకులు కూడా బైబిల్ చదవట్లేదండి. నేను ఒక సేవకుల సదస్సుకి వెళ్ళానండి. ఆ వేదిక మీద ఉన్న దైవజనుడు బైబిల్ పూర్తిగా చదివి దేవుని వాక్యం చెప్పే సేవకులు ఎంతమంది ఉన్నారో ఒకసారి బైబిలే పట్టుకొని చేయితి చూపించమన్నాడు ఆయన తెలివిగా. బైబిల్ పూర్తిగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా చదివి ఎవరు దేవుని సేవలో ఉండి వాక్యం చెప్తున్నారో ఒక్కసారి ఆ బైబిల్ మీ చేతులు ఉన్న బైబిల్ చేతులు అలా పైకెత్తి చూపించండి అని అంటే చాలా చేసి చేతులు లేవలేదు. 500 మంది సేవకులు ఉన్నారు అక్కడ. సిగ్గుపడాలి ప్రియమైన దేవుని పిల్లలారా, సిగ్గుపడాలి. బైబిల్లో ఏముందో తెలియకపోతే ఏం చెప్తాను సమాజానికి? ఏమంటావు తెలిసి ఏదైనా ప్రశ్న అడిగితే అది బైబిల్లో ఉందా అని అడుగుతావు. ఎందుకంటే నువ్వు చదవలేదు కదా, నీకు తెలియదు కదా. దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుడు కాలం ఇచ్చాడు తెలుసా? ఈ 26 పుస్తకాల్లో ఉన్న దేవుని మహాజ్ఞానాన్ని నీవు నేర్చుకొని దేవుడిచ్చిన ఈ కాలాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. మరి నేర్చుకొని ఏం చేయాలి? ముందుగా సిద్ధపరిచాడట సత్క్రియలు. ఇటు వాక్యం నేర్చుకోవాలి, ఆయన కోసం నువ్వు సత్క్రియలు చెయ్యాలి. ఎఫెసీ పత్రిక 2:10 మనం ఎప్పుడు చదువుతుంటాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:10 ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. పని చెయ్యాలి, పని చెయ్యాలి, పని చెయ్యాలి. అందుకే దేవుడి కాలం ఇచ్చాడు. కాలం విలువైనదని చెప్పాను. ఈ విలువైన కాలాన్ని దేవుడు నీకు ఇచ్చాడని చెప్పాను. ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన గురించి తెలుసుకోవడానికి, తెలుసుకొని ఆయన కోసం నీవు సత్క్రియలు చేయడానికి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి అన్నాడండి. దేవుని కార్యక్రమాలు చేయాలి, దేవుని గురించి తెలుసుకొని. అందుకే నీకు నాకు దేవుడు ఈ కాలాన్ని ఇస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు. మంచిదే. మరి ఈ కాలం తరిగిపోతుందా? మన పాఠం ఏంటి? తరిగిపోతున్న కాలం. దేవుడిచ్చిన ఈ కాలం తరిగిపోతుందా? మానవులకి ఇచ్చిన ఈ కాలం తరిగిపోతుందంటే తరిగిపోతుంది ప్రియులారా. ఎంత తరిగిపోయిందో చెప్తాను మీకు, ఎంత తరిగిపోయిందో చెప్తాను. దావీదు గారు రాసిన కీర్తన 39 కీర్తన 4-5 వచనాలు చూడండి ప్రియులారా. 39 కీర్తన 4-5 వచనాలు మనం చూడగలిగితే, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు అంటే నా ఆయుష్కాలము ఎంత చిన్నదో, ఎంతగా కుదించబడిందో నేను తెలుసుకొనగోరుతున్నాను అని దేవుడికి ప్రార్థన చేశాడండి. వెంటనే దేవుడు జ్ఞానోదయం కలిగించాడు. వెంటనే ఎలా మానవుని ఆయుష్కాలం తరిగిపోయిందో చెప్పాడు చూడండి. నా దినముల పరిమాణమును నీవు బెత్తడంత చేశావు అన్నాడండి. ఎంత చేశాడట దేవుడు? బెత్తడ. ఏమైనా అర్థమైందండి మీకు? అంటే కాలం తరిగిపోయిందని చెప్పడానికి వాడిన పదవది తరిగిపోతుంది కాలం. ఎంత అయిపోయింది? బెత్తడు. బెత్త అంటే ఒకప్పుడు మన పూర్వీకులు కొలతలు మీకు తెలుసా? ఇప్పుడు
అప్పుడు అప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగా మీటర్లు సెంటీమీటర్లు అలా ఉండేవి కాదు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ కొలతలు చెప్తాను బారతో కొలిసేవాళ్ళు బార తర్వాత మోరతో కొలిసేవాళ్ళు మోర తర్వాత జ్ఞానతో కొలిసేవాళ్ళు తర్వాత బెత్త ఇప్పుడు బార బారపోయింది మానవునికి ఇచ్చిన కాలం బారపోయింది మోర పోయింది జ్ఞాన పోయింది బెత్తకొచ్చింది అంటే ఒకప్పుడు మానవుని ఆయుష్కాలం సుమారు 1000 ఏళ్ళండి అవునా మెతుశల 969 సంవత్సరాలు బ్రతికాడు దాన్ని మీరు బార అనుకోండి ఇక అదే పెద్దది కదా దాన్ని బార అనుకుంటే నోవ కాలానికొసరికి మానవుని చెడుతనాన్ని బట్టి 120 చేసాడు మోరకొచ్చింది బారపోయి ఎంత వచ్చింది మోరకొచ్చింది తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడింది మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు జ్ఞానకొచ్చింది ఈ జ్ఞానపోయి యాకోబు పత్రికలో చూస్తే ఎంతలో కనబడి అయిపోయింది బెత్తేనంట మా ఆయు ఎంత చేసావు బెత్తడంతగా అంటే బారపోయింది అంటే ఎంతగా తరిగిపోయిందో చూడండి బారపోయి ఎంతగా తరిగింది మోరకొచ్చింది మోరపోయి జ్ఞానకొచ్చింది జ్ఞానపోయి ఇప్పుడు ఎంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకులుగా మారిపోయాయి ఆయుష్ తరిగిపోయిందా పెరిగిందా ఇవ్వబడిన మానవునికి ఇవ్వబడిన ఆయుష్కాలం తరుగుతుంది ప్రియులారా ఒకప్పుడు మన పూర్వీకులు గట్టిగానే బ్రతికేవాళ్ళు 100 చెల్లర ఇప్పుడు చూడండి 20 సంవత్సరాలు రోడ్డు ప్రక్కన అటు ఇటు ఊగులాడు తిరుగుతున్నాడు ఒకప్పుడు సామెతండి చెప్పమంటారా 60లో 20 అంటే 60 సంవత్సరాలు కూడా 20 సంవత్సరాలు లాగా స్ట్రాంగ్ గా ఉండేవాడు ఇప్పుడు 20లో 60 వచ్చింది ఎందుకంటే వీడికి అన్ని అలవాట్లు క్రికెట్ లో ఆల్ రౌండర్లు ఉంటారు కదా వాడు బ్యాటింగ్ చేస్తాడు బౌలింగ్ చేస్తాడు ఫీల్డింగ్ కూడా చేస్తాడు ఒకప్పుడు మన పూర్వీకులు వాళ్ళకి ఎవరిలోనే చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క చెడ్డ అలవాటు ఉండేది ఒకడు వ్యభిచారిగా కనపడేవాడు ఒకడు త్రాగుబోతుగా కనపడేవాడు అవునా ఇప్పుడు ఒకడు దొంగ కనపడేవాడు ఇప్పుడు ఇప్పుడు ఒకరిని నిలబెడితే వాడే దొంగ వాడే త్రాగుబోతు వాడే తిరుగుబోతు వాడే వ్యభిచారి అంతే ఆల్రౌండర్లు అండి మరి ఆయుష్ తరిగిపోదు అందుకే ఆవిరిగా మార్చాడు తరిగిపోతుంది కాలం ఈ చిన్న జీవితం కూడా ఎలా తరుగుతుందో చూస్తారా ఒకసారి బైబిల్ గ్రంథంలో చూడండి యోబు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం ఈ చిన్న జీవితం కూడా ఏదోని కొద్ది కాలం బ్రతుకుతానని అనుకుంటే ఈ దినములు కూడా ఎంత వేగంగా గతించిపోతున్నాయో చూడండి అప్పుడప్పుడు మనం అంటుంటాం అప్పుడే నా బ్రతుకులో 30 ఏళ్ళు అయిపోయాయా మరి అప్పుడే మరి నిన్నే వచ్చావేంటి నువ్వు అవి పోతానే ఉంటాయి ఆగుతాయేంటి అవి చూడండి నా దినములు నేతగాని నాడే కంటెను వడిగా అంటే తరిగిపోతున్నాయట వడి వడిగా నేతగాని నాడంటే ఆ మగ్గం నేర్చే వాళ్ళు ఉంటారు కదండి నేత మరి మీ ప్రాంతంలో ఉన్నారో లేదో నాకు తెలియదు నాడే అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఎలా అలా పోతుందో వేగంగా వేగంగా మన దినాలు కూడా అలానే పోతున్నాయటండి ఎంత వేగంగా తరుగుతున్నాయి ఎంత వేగంగా తరిగిపోతున్నాయి చూడండి కొంతమంది వయసు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు అప్పుడే నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయని అంటుంటారు మరి వచ్చాయి అయిపోతుంది అయిపోతుంది తరిగిపోతుంది కాలం దగ్గర పడుతుంది సమయం దగ్గర పడుతుంది వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతుందండి చదవండి ఇంకా ఇంకా మరొక మాట చూస్తే యోబు గ్రంథం అక్కడ 8:8లో 8:8 ఒక విచిత్రమైన పదాన్ని ప్రయోగించాడండి మనము ఏంటి ఈరోజు వాళ్ళం కాదా మనము నిన్నటి వాళ్ళమేనట ఈరోజు వారం అని చెప్పుకోవడానికి కూడా మనకు అర్హత లేదు ఎందుకంటే ఈరోజు వాడిని అని నువ్వు చెప్పుకోవాలంటే రాత్రి 12 గంటలు పూర్తయ్యేంత వరకు నువ్వు ఉండాలి ఉంటావా ఉంటామో ఇక్కడి నుంచి పోయేటప్పుడే సర్దుకుంటాము ఎవరికి తెలుసు గ్యారంటీ లేని జీవితం అందుకే మనం ఏం చెప్పుకోవాలట నిన్నటి వాళ్ళమేనట ఈరోజు వాళ్ళమని చెప్పుకోవటానికి కూడా అర్హత లేదు ఎంత తరిగిపోయిందండి కాలం ఎంత తరిగిపోతుంది యోబు గ్రంథము 9వ అధ్యాయము 25 నుండి 26 వరకు చూడండి
ఎంత తొందరగా తరిగిపోతుందో కాలం చెప్తున్నాడు. యోబు గ్రంథం 9:25 నుంచి 26, పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించిపోతున్నాయి అని అంటున్నాడండి. తర్వాత అవి క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి, రెల్లు పడవలు దాటిపోవుచున్నట్లుగా. వర్ణన చూడండి ఎంత బాగుందో, రెల్లు పడవలు దాటిపోవుచున్నట్లుగా అవి జరిగిపోతూ ఉన్నాయి. ఎర మీదికి విసురు విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. ఇక్కడ మూడు విషయాలు చెప్పాడండి, చెప్తాను జాగ్రత్తగా వినండి. కాలం ఎంత వేగంగా తరుగుతుందంటే అక్కడ చెప్పిన మాట పరుగు మీద పోవు అని కంటే ఇంకా వేగంగా తరిగిపోతుందట. పరుగు మీద పోవడం ఏంటండి, ఏమండి ఒక 5 కిలోమీటర్లు లేకపోతే 2 కిలోమీటర్లు పరుగు పందెం పెట్టారనుకుందాం. 2 కిలోమీటర్లు పరుగు పందెం పెడితే ఆ పరుగు పందెంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ విజిల్ వేయగానే ప్రారంభిస్తారు కదండి పరుగును. ఈ పరుగెత్తుతుంటే అడుగు అడుగు తీసి అడుగు వేస్తూ అలా వాళ్ళు పరుగెత్తుతుంటే దూరం తరుగుతుందా పెరుగుతుందా? వెళ్ళవలసిన దూరం తరుగుతుందా పెరుగుతుందా? తరుగుతుంది. ఒక్కొక్క అడుగు వేస్తుంటే వెళ్ళవలసిన ఆ గమ్య స్థానం అనేది తరిగిపోతూ ఉంటుంది. ఓహో ఇంకొంచెం నేను కష్టపడితే వెళ్ళిపోతాను గమ్యాన్ని చేరుకుంటాను అన్నట్టుగా ఎంత వేగంతో పోతుంటే అంత వేగంగా తరుగుతూ వస్తుంది ఆ యొక్క దూరం. నిజమా? అవునండి. అలాగే మన దినాలు కూడా ఒక్కొక్క రోజు గడిపేస్తుంటే మరణానికి దగ్గరకు మనం చేరుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. మరణం దగ్గరకు వస్తుంది, అయిపోతుంది. నీకు ఇవ్వబడిన సమయం అంతా వేగంగా వేగంగా ప్రతిరోజు తరిగిపోతుంది తరిగిపోతుంది. ఇంకా ఎలా? రెల్లు పడవలను దాటిపోతున్నట్టుగా. ఎప్పుడైనా పడవ ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? పడవలు ఎవరైనా ఎక్కారు ఇక్కడ? మరి మా ప్రాంతానికి రండి, ఎక్కిస్తాం. మరి ఏం చేద్దాం, ఎక్కలేదన్నప్పుడు మేమేం చేయం? మా ప్రాంతంలో నేను చదువుకునే రోజుల్లోనండి మా ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళాలి, మధ్యలో ఏరు ఉంటుందండి. ఆ ఏట్లో అక్కడక్కడ జమ్ము ఉంటాయి, జమ్ము ఉంటుందండి. అక్కడక్కడ కొంచెం ఖాళీ ప్రదేశం ఉంటుంది, అక్కడ జమ్ము ఉంటుంది. ఆ నీళ్ళలో జమ్ము కనపడతా ఉంటుంది. రెల్లు రెల్లు అంటారు దాన్ని, రెల్లు. ఈ పడవ మీద మేము పోతుంటే ఆ పడవ మీద ఎక్కి కూర్చోండి మీరు, ఏదో జరిగిపోతున్నట్టుగా, ఏదో పోతున్నట్టుగా, ఏదో దాటిపోతున్నట్టుగా అలా ఆ రెల్లు దాటిపోతుంటు రెల్లును దాటిపోతూ ఉంటుంది. మనకు కళ్ళు గిర్రును తిరుగుతుంటాయి వాటి వైపు కనుక చూస్తే, ఏదో దాటిపోతున్నట్టుగా. ప్రక్క ప్రక్క బస్సులో కూర్చున్నాం అనుకోండి, ఆ ప్రక్క బస్సు అక్కడనే ఉంటుంది, ఇది ఇది కదులుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? మంద కదలదు, పక్కన కదులుతుంటే ఏదో మంద కూడా పోతున్నట్టుగా. ఆ తుప్పలు అక్కడే ఉంటాయి కానీ పడవ ముందుకు వెళ్తుంటుంది, వీటిని దాటుకొని పోతుంటుంది. ఒక్కొక్క తుప్పను అలా రెల్లు తుప్పలను దాటుకుంటూ ఆ దరికి ఎలాగైతే గమ్యాన్ని ఒక పడవ చేరుకుంటుందో, నీ జీవితం కూడా ఎన్నో ఈ రెల్లు తుప్పలను దాటుకుంటూ నీవు ముందు కొనసాగిపోతూ ఉన్నావు. ఇంకా కొంచెం దూరమే ఉంది, ఎక్కువ కాలం లేదు. తర్వాత ఒక మాట చెప్పాడు అక్కడ, ఎర మీదికి విసురున దిగు పక్షిరాజు. పక్షిరాజు అంటే చాలా ఎత్తులోకి వెళ్తుంది కదా, పక్షిరాజు అంటే గ్రద్ద, చాలా ఎత్తులోకి వెళ్ళిపోద్దండి. అక్కడ నుండి చూస్తుందట ఎర అంటే దానికి ఆహారం, ఏదో చిన్న పురుగు ఏదో ఒకటి చూస్తుందండి. అక్కడ నుంచి చిన్న పురుగును చూసి ఎంత వేగంగా దిగిపోతుందంటే అసలు అక్కడ ఉన్న పురుగు కూడా తెలియదు, తప్పించుకొని పోవడానికి కూడా వీలేదు, అలా దిగిపోతుందండి అంతే. అలా అంత ఎత్తులో నుండి ఎంత వేగంగా దిగిపోద్ది ఇక్కడికి, ఎర్ర మీదికి దిగిపోతుంది. అలాగే మన మరణ దినాన్ని కూడా మనం అంత వేగంగా చేరుకుంటున్నాం తెలుసా మీకు. ఎన్నో రోజులు బ్రతకం ప్రియమైన దేవుని పిల్ల. ఈ సంగతి మనకు తెలిస్తే బంగారం సంపాదించుకున్న ఆశ ఉండదు. ఈ సంగతి మనకు తెలిస్తే డబ్బులు ఓ లక్షల కొద్దీ దాచుకోవాలనే ఆశలు ఉండవు. నిజం చెప్తున్నానండి, నేను 4 రోజుల్లో పోతానని తెలిస్తే మనకి ఏం కోరుకుంటాం చెప్పండి? ఏదో చాలా కాలం బ్రతుకుతాం అనుకుంటున్నాం కనుక ఆశలు పెరుగుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇక్కడ 3 ఉదాహరణలు చెప్పాడు. ఏమండి, పరుగు మీద పోగుతున్న వారి కంటే కూడా మన దినములు త్వరగా గతించిపోతున్నాయట, రెల్లును పడవలు ఎలా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయో మనం కూడా
మనం మన జీవితంలో ఈ దినాలన్నీ దాటుకొని మరణానికి చేరువవుతున్నాం. అలాగే ఎరమీదికి విసురుని ఎలాగైతే పక్షిరాజు దిగుతుందో మన మన దినాలు కూడా అంత వడివడిగా వడివడిగా గతించిపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, తరిగిపోతున్నాయి. వాడుకున్నాం కదా మనం సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని. మరి తరుగుతుందా పెరుగుతుందా? తరిగిపోతుంది కాలం. మా అబ్బాయి వయసు పెరిగిందంటారు, కానీ ఒక రకంగా ఆలోచిస్తే ఏమైపోతుంది? తరిగిపోతుంది. ఎందుకంటే మన అకౌంట్లో కొన్ని సంవత్సరాలు వేశాడు దేవుడు, వాటిని మనం ఖర్చు చేసుకుంటా వచ్చాం. మీరు 100,000 రూపాయలు బ్యాంకులో వేశారనుకోండి, రోజు వెళ్ళి 2,000 రూపాయలు తీసుకుంటున్నారనుకోండి, మళ్ళా డ్రా చేస్తున్నారనుకోండి, ఇప్పుడు అక్కడ ఉన్నవి తరుగుతాయా పెరుగుతాయా? పని కట్టుకుని ఏం పని లేకపోయినా అక్కడ పోవడం అతి 2,000 వేసిన 100,000 వేసిందంత 100,000 రోజు వెళ్ళి తీస్తుంటే ఏమవుతుంది? తరిగిపో. మనం క్రొత్త సంవత్సరం రాగానే ఒక విధమైన చిన్న క్యాలెండర్, అంటే దాంట్లో ఆ డేట్లు మాత్రమే ఉండే క్యాలెండర్లు ఉంటాయి కదండి. రోజుకు ఒక కాగితాన్ని ఏం చేస్తాం మనం? 365 పేపర్లతో సుమారుగా ఇంతలా కనపడుతుంది. రోజు నువ్వు తీసేస్తుంటే తర్వాత ఎక్కడికి వస్తాడు? ఇన్ని ఇన్ని మిగులుతుంది, చివరికి ఒకటే మిగులుతుంది, ఆ తర్వాత అయిపోద్ది అంతే సంగతి. మన బ్రతుకు కూడా అంతేనండి, మన జీవితం కూడా అంతేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాడేసుకుంటున్నామండి దేవుడిచ్చిన కాలాన్ని. తరిగిపోతుంది, తరిగిపోతుంది. అసలే ఎక్కువ ఒకప్పుడు ఎంత ఉండేదండి, అదే తరిగిపోయింది. ఇప్పుడు ఉన్నదే కొంచెం, ఆ కొంచెం కూడా వేగంగా వెళ్ళిపోతుంది. దేవుడు కూడా మనకు కొన్ని సూచనలు మన మన దేహంలో పెట్టాడండి. పోతావురా బిడ్డ, దగ్గర పడ్డావు, అయిపోతుంది, నీవు మరణ దినాన్ని చేరుకుంటున్నావు అని చెప్పి కొన్ని సూచనలు పెట్టాడండి. కానీ వాటిని పట్టించుకోవట్లేదు. సూచనలు ఏంటి చెప్పమంటారా? వర్షం వచ్చే ముందు సూచనలు ఉంటాయండి. ఏంటి సూచన వర్షం వచ్చేటప్పుడు చెప్పండి ఒకసారి. అమ్మ, ఉరుములు ఉరుముతూ ఉంటుంది, మెరుపులు మెరుస్తూ ఉంటాయి, చల్లని గాలి మబ్బులు పడుతూ ఉంటుంది. అవునా? అప్పుడు మనకేమర్థమవుతుంది? కొద్దిసేపట్లో వర్షం వస్తుందని చెప్పి బయట ఉన్న బట్టలన్నీ లోపల తెచ్చుకుంటాం, బయట ఉన్న వస్తువులన్నీ లోపల పెట్టేసుకుంటాం. వర్షానికి ముందు సూచనలు తెలుసుకున్నారు కదా. మనం పోయే ముందు కూడా, మన మరణానికి ముందు కూడా కొన్ని సూచనలు పెట్టాడు దేవుడు. కాలాన్ని గురించి ఎలాగూ ఆలోచించట్లేదు కదండి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు అన్నాడు మోషే గారు, తెలుసా మీకు? 92వ కీర్తన 12వ వచనం చదవండి ఒకసారి. మాకు నాకన్నాడా మాకన్నాడా? మాకు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు. సుమారుగా ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతున్నారు అనుకోండి. ఇప్పుడు 60 సంవత్సరాలు మనిషి బ్రతుకుతున్నాడు అనుకుంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా 50 సంవత్సరాలు ఉంటే మీరేం ఆలోచించాలి తెలుసా? నాకు దేవుడిచ్చిన 60లో ఇప్పటికే 50 అయిపోయాయి, ఇంకేమున్నాయి? 10 క్రిస్మస్లు కూడా చూడవు, 10 బర్త్డేలు కూడా చూడవు తెలుసా? అంత తొందరగా అయిపోతుంది. 10 కూడా లేవు. అది కూడా దేవుడు ఉంచితేనే ఆ 10 కూడా, లేకపోతే ఇందులోనే 2-3కో 1కో 1 లోపలనో ఇంతే సంగతులు టాటా అని చెప్పుకుంటూ పోవడం. దీనికోసం ఎన్ని ఆస్తులు కూడా పెడుతున్నారండి. ఎందుకు కూడా పెడతారో చెప్పమంటారా? కొట్టుకు సావటానికి. వెనకొన్న వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తుంటారు? వాటి కోసం కొట్టుకు చేస్తుంటారు. ఆ భూస్థాపన కార్యక్రమం కాగానే ఎవరింట్లో చూసినా కానీ గొడవలేనండి. పంపకాలు ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు చచ్చినోడు మామూలుడు కాదు, మొత్తం బాగా తిని తినక కూడబెట్టి నేను పోతానరా, బాగా తన్నుకొని చావండి. నీవు సంపాదించింది వాళ్ళు తన్నుకోవటానిక, లేకపోతే దేవుని కోసం ఖర్చు పెట్టడానిక? చెప్పు. ఆ దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, కష్టపడడానికి జ్ఞానం ఇచ్చి, నా బిడ్డ నన్ను గురించి తెలుసుకొని నా కోసం ఖర్చు పెడతాడు, నా కార్యక్రమాలు చేస్తాడని ఆయన అనుకుంటే, ఎవడి కోసం కూడబెట్టి వాడు తన్నుకునేటట్టుగా చేస్తావా? కొట్లాట పెడతామండి, అది మంచిదేనా? ఎవడ కష్టపడి పడాలండి, మనం కష్టపడి బ్రతకట్లేదా? మీ పిల్లలు కూడా వాళ్ళ కష్టం వాళ్ళు పడాలి. నీవు కష్టపడింది దేవుని కోసం ఆలోచించు, ఉన్నదే కొంచెం కాలం. వర్షానికి ముందు సూచనలు చెప్పాను కదా, మరి మనం పోవడానికి ముందు సూచనలు ఏంటి చెప్పమంటారా? తలలో ఉన్న వెంట్రుకలు ఏమవుతుంటాయి? తెల్లబడుతుంటాయి. రంగులు వేసుకొని కవర్ చేసుకోవడం కాదు, నీకు సూచనది అంటే దగ్గర పడుతుందిరా బిడ్డ, తలకాయలో ఉన్న వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. ఏంటి సూచనలు? వర్షానికి ముందు గాలి ఎట్లా వస్తుందో, పోయే ముందు తలలో ఉన్న వెంట్రుకలు ఏమవుతుంటాయి?
తెల్లబడుతుంటాయి. ఇంతకు ముందు చేసినట్టు మనం పని చేయలేము, ఇంతకు ముందు పరుగెత్తినట్టుగా నడిచినట్టుగా నడవలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, పాటిస్తే రొప్పులు రొప్పుతున్నాం అంటే నాలుగు రోజులు టైం అయిపోతుంది అన్నమాట. పోతావు ఇంతే సంగతి. మరి బట్టలు సర్దుకున్నావు బాగానే సూచన తెలుసుకొని, మరి నీ బ్రతుకులు ఏమైనా సర్దుకుంటున్నావా? వర్షం వస్తుందని చెప్పి బయట ఉన్న బట్టలన్నీ లోపలికి తెచ్చావు, మరి నీకు సూచనలు పెట్టాడు దేవుడు నీ నీ దేహంలో, అవి చూసుకొని నీ బ్రతుకుని ఏమైనా సరి చేసుకోవడానికి మార్చుకున్నావా, ఆలోచించావా? తరిగిపోతుంది కాలం, తరిగిపోతుంది కాలం. ఈ తరిగిపోతున్న కాలంలో నీవు నేను ఎలా బ్రతకాలని దేవుడు చెప్పాడో తెలుసా? ఎలా బ్రతకాలో బైబిల్ చూద్దాం. తరిగిపోతున్న ఈ కాలంలో మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి? ఒకనాడు దేవుని పిల్లలు ఎలా బ్రతికారో ఒకసారి బైబిల్ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు చూద్దాం ప్రియులారా. 8 నుండి 9 వరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుండి 9 వరకు. అబ్రహాము పిలువబడినప్పుడు చదవనివ్వండి. అబ్రహాము పిలువబడినప్పుడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగకియే బయలు వెళ్ళెను. చదవండి. విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి అతడును, అతడు ఇక్కడ ఇక్కడ అంటలేం చేయండి, విశ్వాసమును బట్టి అతడు అంటే అబ్రహామును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసుడైన ఇస్సాకు యాకోబులు అను వారు ఎక్కడ నివసించారట? గోడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైన. అంటే మీకు ఏమైనా అర్థమైందా? ఈ తరిగిపోతున్న కాలాన్ని గుర్తించిన ఈ భక్తులు ఎలా బ్రతికారో తెలుసా? ఈ చిన్న జీవితానికి పెద్ద పెద్ద భవనాలు అవసరం అనుకున్నారండి వాళ్ళు. అంటే ఒక్కొక్క భక్తుడిని చూస్తే మనం వాళ్ళు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకున్నారండి దేవుడి కోసం ఎలా బ్రతకాలో. వీళ్ళని చూస్తే మనం వాళ్ళ బ్రతుకులు ఏమర్థం ఉందో తెలుసా? వాళ్ళు అనుకున్నారు ఈ చిన్న జీవితానికి ఎందుకు ఒక గుడారం వేసుకుంటే సరిపోలేదా? ఎక్కడ బ్రతికారట వాళ్ళు? గుడారాలలోనే నివసించారట. ఏం కట్టుకోవడానికి, భవనం కట్టుకోవడానికి డబ్బులు లేవా? చెప్పండి, అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి ధనం ఉందా లేదా నాకు చెప్పాలి. మీరు ఉందా? స్థలం లేదా? మనకు అసలు 4 సెంట్లు ఉంటే పెద్ద ప్లాన్ వేసుకుంటాం. ఆయనకు దేశమే ఇచ్చాడు దేవుడు, కనాను దేశాన్ని ఇచ్చాడండి. ఇది అంత భూభాగం ఉన్నా కానీ ఏ కట్టడం కట్టలేదా? మళ్ళీ అక్కడ అందులో ఎలా ఉన్నాడట? గుడారంలో ఉన్నాడట. ఏమండి, అతనికి ఆ భూభాగంతో పాటు దేశంతో పాటు ఏమి ఇచ్చాడు తెలుసా? వెండినిచ్చాడు, బంగారమునిచ్చాడు, పశువుల బంధలనిచ్చాడు. అసలు వాళ్ళంత ధనవంతులు ఆ రోజుల్లో పెద్దగా ఎవరు లేరండి. మరి పెద్ద ప్లాన్ వేసుకొని కట్టుకోవచ్చు కదా, వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? ఎక్కడో కల్దీయుల దేశంలో ఉన్న నన్ను దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు, రేపు మళ్ళీ ఎప్పుడైనా పిలిచి కుమారుడు మళ్ళీ ఇంకో చోటకు వెళ్ళాలంటే మంచిళ్ళు కట్టుకుంటే పోబుద్ది. ఇదేమో ఎందుకు వచ్చిన గొడవ? టెంట్ అయితే సంఖలో మలిచేసుకొని జంప్. వాళ్ళ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయండి. చూడండి, చాలామంది మంచిళ్ళు కట్టుకుంటే ఆ ఊరు వదిలిపెట్టరండి. చాలామంది సేవకులను కూడా చూస్తున్నా నేను, మంచి ఇల్లు కనుక సొంత ప్రాంతంలో ఉంటే ఎక్కడైనా మంచి పరిచర్య జరుగుతున్న ఈ ఇల్లు వదిలిపెట్టి పోరండి, ఎందుకంటే ఇక్కడే ఉన్న దయ్యం మొత్తం పెద్ద దయ్యమే కూర్చుంది ఇక్కడ. వదలను, వదలా, నేను అసలే వదలా. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? నా దేవుడు మళ్ళీ ఎక్కడో ఉన్నోడిని పిలిచి ఇక్కడ దాకా రమ్మన్నాడు, మళ్ళీ ఎక్కడ పొమ్మంటాడో తెలుసు, మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఇదంతా ఇది అనవసరం, ఎందుకు అవసరం లేదు 4 రోజుల జీవితానికి. బైబిల్లో కూడా ఏముందో తెలుసా? అన్న వస్త్రములు గలవారయుండి వాటితో తృప్తి పొందండి అన్నాడు క్రైస్తవుల్ని. అన్నము వస్త్రము ఉన్నది కానీ ఇల్లు లేదు అక్కడ. అసలు మనిషికి నిత్యావసరాలు అంటే ఏం చెప్తారండి? కూడు, గూడు, గొడ్డ. ప్రతి ఒక్కరు మాట్లాడేది ఇదే. మరి ఇక్కడ 2 ఉన్నాయి, 3 లేదు. ఏమేం కావాలట? కూడు కావాలి, గూడు కావాలి, గొడ్డలు కావాలంటే బట్టలు కావాలి. ఇక్కడ ఏమన్నాడంటే అన్నము వస్త్రములు గలవారయుండి వాటితో. మరి మనం అడ్డం వెళ్ళిపోయి దేవుడికి ఏంటి ప్రభావ, మరి అందరూ 3 అంటున్నారు, నువ్వు 2 అన్నావు, మరి ఇల్లు ఎలా, గూడు ఎలా అంటే, ఒరే పిచ్చోడ నీకు ఇచ్చింది 4 రోజులు,
అద్దెకొండ్రా అద్దెకుండి వచ్చి నీకు మంచి ఇల్లు ఇస్తా ఇక్కడ అలాగని ఇల్లు కట్టుకోవడం తప్ప నేను అనడం లేదు అంటే ఈ భక్తులు వాళ్ళు ఎంచుకున్న విధానం అది చూసారా మరి మనం ఆలోచించండి మళ్ళా ఉండటం కూడా ఎలా ఉన్నారట దేవుడు ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చిన మళ్ళా పరాయి దేశంలో మేము ఉంటున్నాం అనుకున్నారట వాళ్ళు ఇది మాది కాదు అన్యుల దేశంలో ఉన్నట్టుకంటే ఇది మాది కాదు వేరే వాళ్ళది తెలి దేవుడు ఆయనకే ఇచ్చాడు కదండి వాళ్ళకే ఇచ్చాడు సొంత దేశం కదండి అది సొంతదైన ఎలా ఉన్నారు మాది కాదు సొంతదైన మాది కాదు బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు మొదటి కొరింథీ 7వ అధ్యాయం 29వ వచనం నుండి మొదటి కొరింథీ 7వ అధ్యాయం 29వ వచనం నుండి సహోదరులారా నేను చెప్పునది ఏమనగా కాలం ఎలా ఉందట బాగా తగ్గించబడింది తరిగిపోయింది కాలము సంకుచితమైపోయింది చాలా కుదించేశాను నేను కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలి ఇదేంటండి విచిత్రం ఈ తరిగిపోతున్న కాలంలో మనం ఎలా బ్రతకాలట భార్యలు కలిగిన వారు భార్య లేనట్టు విడాకులు ఇవ్వడం కాదండి భార్య ఉన్నా లేనట్టు ఉండాలట అంటే ఏంటి తెలుసా దేవుని పని చేసే వాళ్ళు నిజంగా ఇలాంటి భావమే కలిగి ఉండాలండి నేను ప్రతిరోజు నా షెడ్యూల్లో ఒక ఊరు ఉంటుందండి నేనేమనుకుంటాను తెలుసా ఏ రోజు నేను సువార్త ప్రకటించను ఆ రోజు భోజనం చేయకూడదు అనుకుంటానండి మరి మీరేమనుకుంటున్నారు నాకైతే తెలియదు ప్లేట్లు ప్లేట్లు లేస్తుంటాయి కొంతమంది ఆ ప్లేటు భోజనం కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నేను ఈరోజు దేవుడి కోసం నా తండ్రి కోసం నేను ఏం చేశానని అనుకోవద్దా నాకు ఎక్కడైనా మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి నాకున్న సంఘాల్లో ఎక్కడికైనా పిల్లలకు ఫోన్ చేసి ఈరోజు వెంటనే మైక్ పెట్టండి నాన్న సౌండ్ బాక్సులు పెట్టండి నేను వస్తున్నాను అక్కడ వీధిలో సువార్త పెట్టేద్దాం వాక్యం చెప్దాం అని అంటానండి ఎందుకో తెలుసా ఇప్పటికే దేవుణ్ణి మనం తెలుసుకునేసరికి చాలా కాలం వేస్ట్ అయిపోయింది ఇక ఉన్నదే ఈ కొంచెంలోనే నీవు ఎన్ని దినాలు పోగొట్టుకుంటావు రేపు ఎక్కడికితే ఏం చెప్తామండి చెప్పండి ఎలా తింటున్నామండి భోజనం ఎలా బ్రతుకుతున్నామండి దేవుని కోసం చెప్పకుండా నేను అనుకుంటాను అలా మరి మీరేమనుకుంటారు నాకైతే తెలియదు ఈరోజు నేను భోజనం తింటున్నానే నా తండ్రి కోసం ఎవరికైనా ఒక్క మాటైనా చెప్పొచ్చానా లేదా పోయే అవకాశం లేదు కనీసం ఒక గృహానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఎవరికైనా నాలుగు మాటలు చెప్పి నేనేం చేస్తాను తెలుసా ఖాళీ కొన్న రోజు ఎవరు చర్చికి ఆదివారం ఎక్కొట్టేస్తున్నారో వాళ్ళ ఇంటికి కరెక్ట్గా పోతానండి ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి తమ్ముడా ఏంటి మధ్య రావట్లేదు అని మళ్ళీ ప్రార్థనలో ప్రభువా వీళ్ళు సరిగ్గా రాలేకపోతున్నారు వచ్చే వారం నుంచి అయినా రావడానికి ఒక మంచి మనసే అనగానే వాళ్ళు వాళ్ళకున్న ఆ లోపాన్ని దిద్దుకుంటారు ఆ ప్రార్థనలోనే బుద్ధి చెప్పటం ఎందుకంటే డైరెక్ట్ చెబుతూ కొంతమంది రివర్స్ అయిపోతారు మరి ఏం చేద్దాం ఆ పరిస్థితి అట్లయిపోయింది సమయాన్ని పోనీయకూడదు ప్రియుడా కనీసం ఒక గృహం దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు పంచుకొని రాగలుగుతున్నారు ఏదో వర్షం వచ్చింది మీటింగ్ ఆగిపోయింది సమయం ఎందుకు వేస్ట్ చేయాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి టైం అయిపోయింది లేదు టైం చాలా కుదించబడింది తరిగిపోతుంది కాలం ఉన్నది కొంచెమే ఇక్కడ ఏమన్నాడు తెలుసా భార్యలు కలిగిన వారు భార్య లేనట్టు నన్ను ఒకడు ఆపేసి ఏమంటే రోజు వెళుతుంటావు నీకు పెళ్ళం పిల్లలు లేరని అడిగాడండి నన్ను ఒకడు ప్రతిరోజు పోతుంటావు నీకు పెళ్ళం పిల్లలు లేరని మామూలు మా ప్రాంతం భాషతో మాట్లాడాడు అప్పుడు నాకు ఇదే వాక్యం గుర్తొచ్చింది భార్యలు కలిగిన వారు అంటే ఏంటి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నామని కాదు దేవుని పనికే ముందు ప్రాధాన్యత కొంతమంది భార్యలు కూడా ఉంటారండి చాలా మంచి భార్యలు దొరుకుతారు కొంతమంది ఎలాంటి భార్యలు తెలుసా ఎవడ మీరు వెళ్ళండి ఇంట్లో పిల్లల సంగతి నేను చూసుకుంటాను మీరు అర్జెంటుగా వెళ్ళండి అంటారు ఈ మధ్య ఒక ఆయన చూశాను నేను ఒక ఆయన బయలుదేరాడండి ఏమంటుందో తెలుసా మొన్న పోయావు మళ్ళీ నిన్న పోయావు మళ్ళీ ఈరోజు పోతున్నావు రేపు పోతావు మేము చచ్చిపోయామనుకున్నావా మేము పోయామనుకున్నావా అని చెప్పి ఏం చేసింది తెలుసా ఆ పిల్లల్ని అక్కడ పడుకోబెట్టి తాను కూడా పడుకొని మేము శవాలం అనుకొని దాటి వెళ్ళిపోతుంది ఇలాంటి దెయ్యాలు ఉన్న ప్రపంచం ఈ ప్రపంచం నిజమండి సహోదరుల్ని రానివ్వరండి దేవుని సేవకు మరి ఇంట్లో మీరు
ఏంజల్ దైవజనుడు ప్రిన్సిపల్ గారు ఆ ఊరు వెళ్తున్నాడంటే అక్కడ మైక్ పెట్టాలి, సౌండ్ సిస్టమ్ పెట్టాలి, లైట్లు పెట్టాలి, నువ్వు వెళ్ళు అంటున్నారా? లేకపోతే మొన్న పోయావు, నిన్న పోయావు. అందుకే యేసుక్రీస్తు వారు ఒకరిని సువార్తకు రమ్మంటే నా ఇంటి వాళ్ళ దగ్గర సెలవు తీసుకెళ్ళి ప్రభు, అక్కడ మామూలు కదా. అసలు కొంతమంది ఉంటారండి, చీడ పురుగులు ఉంటారండి, వాళ్ళ వల్ల దేవుని సేవ జరగదు ప్రియమైన దేవుని పిల్లలారు. ఇక వాళ్ళని చంపేస్తే తప్ప దేవుని సేవ ముందుకెళ్ళదు. దేవుడు దేవుడే చంపాలి, మనం ఎక్కడ చంపగలం? కాలం ఒక ప్రక్క తరిగిపోతుంది, ఏవేవో కోరికలు పెట్టుకొని ఏమండి నిజంగా ప్రోత్సహించే భార్యలుగా ఉండాలి. ఇక్కడ చూడండి, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు. ఏడుపు వస్తేనట ఏడవకూడదట. ఎందుకు? నువ్వు రోజు ఇంట్లో ఏడుస్తున్నావు అనుకో, ఆ పక్కంటి వాళ్ళు చూస్తుంటారు, ఈవిడ ఏంటి చర్చికి పోయిన దగ్గర నుంచి రోజు ఏడుస్తూనే ఉంది. మళ్ళీ రేపు ఒకరోజు నువ్వు అక్కడికి వెళ్ళి అక్క సువార్త సభ జరుగుతుంది రమ్మంటే ఏమంటుందో తెలుసా? రోజు నువ్వు ఏడుతూనే ఉన్నావుగా, నువ్వేం బాగుపడ్డావు? చర్చికి వెళ్ళి రోజు ఏడుతూనే ఉన్నావు. మమ్మల్ని ఏడిపించడానికి రమ్మనేది హో, ఆ ఏడ్చేది నువ్వే వెళ్ళి ఏడ్చుకో. వాళ్ళ కోసమైనా నీ ఏడుపు నువ్వేం చేయాలా? ఆపుకోవాలి. అది బోరు అని ఏడ్చుకుంటే పక్కన ఇంటికి వెళ్ళడం కాదు, జ్ఞానోదయంలో చేసే పని అది. ఏడ్చువారు ఏడవనట్లును, తర్వాత సంతోషపడువారు. బాగా సంతోషం వచ్చిందనుకోండి, ఎన్నుళ్ళు సువార్త ప్రకటించానని ఇట్లా పొంగిపోతానని అనుకుంటే ఆ వచ్చిన సంతోషం కూడా పోతుంది. ఎందుకు నేను ఇంతగా ఓ సంతోషిస్తాను, ఏం చేశాను దేవుడి కోసం? అయిపోయింది. ప్రశ్నించుకోవాలి. సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు కొన్నది తమది. అదేనండి వాళ్ళు ఆ రోజుల్లో అబ్రహాము ఇస్సాకు యాకోబులు, వాళ్ళదే అది. కానీ ఇది మాది కాదు. కొనిన వారట కొనినది మాది అనకూడదట, మాది కాదు అన్నట్టు ఉండాలట. ఈరోజు ఎవరైనా ఎవరిని నగలు కొంటున్నారు కదండి, మాది కాదంటారా? స్థలాలు కొంటున్నారు కదండి, మాది కాదంటారా? ఒక తమ్ముడు తీసుకెళ్ళి అన్న ఇది ఇక్కడుందా రాయి, ఎక్కడుందన్న, ఓ అక్కడ ఒకటి ఉందన్న చూడ చెట్టు దగ్గర, అక్కడ అక్కడ వరకు నాదే అని అంటే నేను అన్నాను. నోరు మూసుకో, షటప్, నీది 3-6 అన్నా నేను. ఇదంతా నీది కాదు తమ్ముడు, నీది ఇందులో ఎంత అంటే 3-6 అని చెప్పారు వాడు తెల్లమోహం చూస్తున్నాను నన్ను. 3-6 అంటే ఏంటి? పొడవు 6, అడ్డం 3. అదేరా నీకు, ఇక్కడ నుంచి అక్కడ దాకా కాదు. 3-6 అంటే ఓ నిజమే అన్నయ్య అంటున్నాడు. నీది ఎలా అవుతుంది ఇది? ఆ రోజుల్లో ఆదిమ సంఘం ఏం చేశారు తెలుసా? వాళ్ళకున్నవి మావి కావనుకున్నారు కనుకనే దేవుడికి ఇచ్చారు. నేను ఒక్కటే మీకు చెప్తాను, ఇది నాది కాదు అంటే ఏదైనా దేవుడికి ఇస్తావు. నాది నాదంటే ఏది ఎప్పుడు నువ్వు చచ్చిపోయినంతవరకు ఏది ఇవ్వవు దేవుడికి. నువ్వు పొలం ఇవ్వవు, స్థలం ఇవ్వవు, నెక్లెస్ ఇవ్వవు, నీ డబ్బులు కూడా ఇవ్వవు. అలా బ్రతికారండి ఆదిమ సంఘంలో. తరిగిపోతున్న ఈ కాలంలో ఎలా బ్రతకాలని అనుకుంటున్నారండి మీరు? ఒక ప్రక్క తప్పుడు బోధకులేమో సంపాదించుకున్న వాళ్ళని చూసి దేవుడు ఇలా ఆశీర్వదించాడు, దీవించాడు అని చెప్తున్నారు వాళ్ళని చూసి. అది దయ్యముల బోధ. నీకున్నది నీది కాదు, నాది కాదంటేనే ఎప్పుడైనా దేవుడి కోసం ఏదైనా తీసేస్తాం మనం. ఆ మనసుతో బ్రతకాలండి. ఆ రోజులు వాళ్ళు అలా బ్రతికారండి, ఇది మాది కాదు, మేము అన్యుల దేశంలో ఉంటున్నాం, ఇది మాది కాదు, మేము పరదేశులం. ఒక మోషే గారు ఐగుప్తు ధనము కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఏం చేశాడండి? ఐగుప్తు ధనము కంటే ఏదైనా గొప్పది ఉందా అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అట. ఏమంటే ధనం గొప్పదా నిందలు గొప్పదా అంటే మీరేం గొప్పది అంటారండి? ఏం కావాలంటే ఏం కోరుకుంటారండి? ధనం కావాలా నిందలు కావాలంటే ఏం కోరుకుంటారు మీరు? ఆ ధనం ఆ విజయరావు గారు ఇప్పుడు నిందలు మాకెందుకు, ఇప్పుడు బోల్డ్ అని నిందలు పడ్డాం, ఆ ధనం ఏదో కాస్త మాకు ఇస్తే మేమేదో దేవుడు అని ఆయన అనుకుంటా బ్రతుకుతాం. ఈ మధ్యకాలంలో నాతో పాటు ఒక మీటింగ్కి వచ్చి ఒక అతను ప్రార్థనలో ఏం చేస్తాను తెలుసా? ప్రభువా, తలగా ఉంచదన్నవే కానీ తోకగా ఉంచదన్నావు కదా ప్రభువా, మా ఇంటి పక్కోడికి 10 ఎకరాలు ఉంది ప్రభువా, 9 ఇచ్చినా తోకనైపోతాను ప్రభువా, నాకు 11 ఎకరాలు కావాలి ప్రభు, అప్పుడు వాడికి తలనవుతాను ప్రభు అన్నారండి. వీడిని తీసిపోయి ఎక్కడ కట్టేసి కొట్టాలండి చెప్పండి? వాక్యాలు భలే వాడుకుంటారండి. ఇంటి పక్కడుకు 10 ఎకరాలు ఉందంట, ఇప్పుడు వాడికి తల అవ్వాలంటే ఈయనకి 11 ఉండాలట ఒకటి పెంచు, 9 ఇచ్చినా తోకైతాడట. మరి ఇంటి వెనకోడికి 50 ఉంటే అద్దుపద్ద ఏముంది? 51 అడుగుతావు నువ్వు. సిగ్గు లేకపోతే సరి క్రైస్తవులు
ఒకప్పుడు భక్తులు ఎలా బ్రతికారు ఈ రోజు మనం ఎలా బ్రతుకుతున్నామండి తరిగిపోతున్న ఈ కాలంలో దేవుని పని ధ్యేయంగా పెట్టుకొని బ్రతకాలి యేసుక్రీస్తు వారు ఏమీ సంపాదించుకోలేదు ఎందుకో తెలుసా నేను తొందరగా వెళ్ళిపోతానన్న సంగతి ఆయనకి తెలుసు ఈ రోజు మనం ఎందుకు తెగబడిపోతున్నాం అంటే మనకు అర్థం కాలేదు ఇంకా మన బ్రతుకు గురించి మరణిస్తే ఏమైపోతామో మనకు తెలియటం లేదు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను పొంచి ఉంది ప్రమాదం ప్రియమైన దేవుని పిల్లలారా తరిగిపోతున్న ఈ కాలం ఆలోచించండి ప్రమాదం పొంచి చూస్తుంది ఎలా మరణం రూపంలో పాతాళ రూపంలో బైబిల్లో ఒక మాట చూడండి నోవహు కాలంలో ప్రజలట ప్రమాదం పొంచే ఉందట అంటే కొద్దిలో పోతారంటే చస్తారు కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదట ప్రమాదం ఉంది అని గుర్తించకుండానే ఇష్టం వచ్చినట్టు తినుకుంటూ ఇష్టం వచ్చినట్టు త్రాక్కుంటూ ఇంకా మాకేదో చాలా కాలం ఉంది మాకు మా ముందు మేము ఇంకా చాలా కాలం బ్రతుకుతామని ఆలోచనతో బ్రతుకుతున్నారట పొంచి ఉన్న ప్రమాదాన్ని వాళ్ళు గుర్తించలేదండి ఒక్కసారి మత్తయి సువార్త 24:38 చూడండి మత్తయి సువార్త 24:38 చూడండి ప్రియులారా ఏమండి జల ప్రళయమునకు అంటే జల ప్రళయం పొంచింది అదే కదా ప్రమాదం జల ప్రళయం రూపంలో ప్రమాదం పొంచి ఉంది ఆ జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించకుండా జల ప్రళయం రాబోతుంది పొంచి ఉంది ప్రమాదం అని తెలుసుకోకుండా వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లి కిచ్చుచు ఉండిరి పెళ్లి కిచ్చుచు ఉండిరి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ప్రమాదాన్ని గుర్తించలేదటండి అయ్యో ప్రమాదం పొంచుందని ఎవడూ పట్టించుకోలేదు ఉందా ప్రమాదం మరణం రూపంలో జల ప్రళయం రూపంలో అది పొంచే ఉంది కానీ వాళ్ళకి తెలియలేదు ప్రియమైన దేవుని పిల్లలారా దాన్ని ఎరగకపోయారట ఈరోజు మన పరిస్థితి కూడా అలానే ఉంది నాకు మరణం దగ్గర పడుతుంది నేను పోయే కాలం దగ్గర పడుతుంది నా తండ్రి పనులన్నీ ముగించుకోవాలి ఈ లోపల అని ఎవరండి ఆరాటపడేవాళ్ళు మీటింగ్ జరుగుతుందన్నా కానీ రారండి అసలు మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా ఎంత మంచి మాటలు వినే గొప్ప భాగ్యం మీకు దొరికింది కొంతమంది దరిద్రులు పోగొట్టుకున్నారు అవకాశాన్ని వాళ్ళని దరిద్రులు అంటారో ఏమంటారో మీరు అనండి ప్రమాదం పొంచి ఉంది ఇంకో ప్రక్కేమో పాతాళం అట అపరిమితముగా తన నోరు తెరుస్తుందట చూడండి ఒకసారి యెషయా గ్రంథము 5:14 అసలు ఆ ప్రమాదం సంగతి ఎవరికైనా తెలుసా ఒక్కసారి యెషయా గ్రంథము 5:14 అందుచేతను పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా ఎందుకు ఎప్పుడు వస్తాడా వీడు ఎప్పుడు కన్ను మోస్తాడా నేను మృంగేయాలి నేను మృంగేయాలి నోరట తెరుస్తూనే ఉందట మూయట్లేదట అది ఇక అపరిమితముగా తెరుస్తుందట ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ మంది వస్తారు కదండి వాళ్ళందరూ మింగేయాలి ఒకసారి సునామీ వచ్చింది ఒకరోజు 250,000 చిల్లరగానే చనిపోయారు మరి అంతమందిని మింగాలంటే నోరు ఏం చేయాలా పెద్దగా చేయాలి అది ఎన్నో ప్రమాదాలు ప్రియమైన దేవుని పిల్లలారా అన్నీ జరుగుతున్నాయి యేసుక్రీస్తు వారు చెప్పినవన్నీ యుద్ధాలు జరుగుతున్నాయి అవునా జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం అన్నీ వస్తున్నాయి ఇక యేసుక్రీస్తు రావడం ఒకటే ఆలస్యం ఒకవేళ యేసుక్రీస్తు రాక కోసమే నువ్వు ఆలోచిస్తున్నావా మరి నీ ప్రాణం పోతే ఈ లోపల దీనికోసం ఆలోచించు ముందు ఆయన ఎలాగూ రాకమానడు మరి నీ ప్రాణం ఇది పోతే నీ పరిస్థితి ఏంటి ప్రమాదం పొంచి ఉంది ప్రమాదం పొంచి ఉంది తరిగిపోతున్న కాలం పొంచి ఉన్న ప్రమాదం ఆ పాతాళం అనే ప్రమాదాన్ని గుర్తించండి ప్రియమైన దేవుని పిల్లలారా దానిలో పడ్డామంటే ఆ యాతనకరమైన స్థలంలో నువ్వు పడ్డావా నీ బ్రతుకు చితికిపోయినట్లే యుగయుగాలు ఒక్కరోజుది కాదు ఆ బాధ ఒక్కరోజుది కాదండి కనుక దేవుడు కష్టపడి మనకు కాలాన్ని ఇస్తున్నాడు
ఆ కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ఇవ్వబడిన కాలంలో దేవుని కోసం నేర్చుకొని దేవుని గురించి తెలుసుకొని దేవుడి కోసం ఉన్నతంగా మనం బ్రతకాలి. ఎన్ని విషయాలు చెప్పాను? కాలం విలువైనదని చెప్పాను. రెండవది ఆ కాలం ఎవరు ఇచ్చారో చెప్పాను. ఆ కాలం మూడవది ఎందుకు ఇచ్చాడో చెప్పాను. ఆ కాలం ఎలా తరిగిపోతుందో చెప్పాను. తరిగిపోతున్న కాలంలో నువ్వెలా బ్రతకాలో చెప్పాను. పొంచి ఉన్న ప్రమాదం ఏంటో కూడా చెప్పాను. ఇన్ని చెప్పినా మారకపోతే ఇక నరకం తప్పదు. కనుక ప్రతి ఒక్కరు మంచి మనసుతో ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. చనిపోతే దేవుని పని చేసే అవకాశం లేదు. ఉన్నప్పుడే మనం కష్టపడి చేద్దాం, ఉన్నప్పుడే నేర్చుకుందాం, ఉన్నప్పుడే మన ధనాన్ని దేవుని కోసం ఇద్దాం, ఉన్నప్పుడే పరలోక భాగ్యాన్ని అర్హతను సంపాదించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.